నందమూరి కథానాయకుడు టీడీపీ పార్టీ వెనుక నుంచి కీలక వ్యవహారాలు చక్కబెడుతున్న నటుడు తారకరత్న 23 రోజులుగా ఆసుపత్రిలో పోరాడి శనివారం రాత్రి కన్ను మూశారు. ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయంలో జాతీయ అంతర్జాతీయ వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ సాగింది. మిరాకిల్ జరిగిందని, తారకరత్న కోలుకున్నారన్న వార్తలు విని నందమూరి అభిమానులు సంతోషించారు. కానీ పరిస్థితి మరింత క్రిటికల్గా మారి తారకరత్న తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ శంకర్పల్లిలోని మోకిలలోని ప్రైవేట్ విల్లాకు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల కోసం ఈరోజు ఆయన భౌతికకాయాన్ని మోకిలలోని ఆయన ఇంట్లోనే ఉంచుతారు. ఆయన భౌతిక దేహాన్ని చూసి ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఆయన కుమార్తె నాన్న నాన్న అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. తారకరత్న మృతి పట్ల సీఎం జగన్తో పాటు చిరంజీవి లాంటి ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక నందమూరి అభిమానులు, ఇతర సినీ ప్రముఖుల సందర్శనార్థం రేపు ఉదయం 7 గంటలకు తారకరత్న భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచుతారు. రేపు సాయంత్రం వరకు ఛాంబర్ లో ఉంచిన తర్వాత మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలను నిర్వహించబోతున్నారు. 2012లో అలేఖ్యారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది. హీరో కన్నా నటుడిగా విలన్ గా కూడా తారకరత్న పేరు తెచ్చుకున్నారు. తారకరత్న విలన్ గా అమరావతి అనే చిత్రంలో నటించారు. ఆ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు, నందమూరి మోహన కృష్ణ తనయుడు తారకరత్న 1వ నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. తొలి రోజునే ఆయన 9 సినిమాలతో హీరోగా లాంచ్ అయ్యారు. సినిమాలతో పాటు ఈ మధ్య వెబ్ సిరీస్ లోనూ నటించారు. సినిమా తర్వాత రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. తాతయ్య స్థాపించిన టీడీపీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. లోకేష్ కు వెనుక నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను తారకరత్న దగ్గరుండి చూసుకున్నారు. ఆ పాదయాత్ర మొదటి రోజునే కుప్పకూలిపోయారు.